హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంత జరుగుతున్న పవన్ నో సౌండ్. కారణం ఏమై ఉంటుందబ్బా? జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏమయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అప్పుడప్పుడైనా ఆయన కనిపించేవారు, బలంగా మాట్లాడేవారు, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకనో ఆయన తప్పించుకుని తిరుగుతున్నారనే భావన ప్రజలలో కలుగుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో నీతి సూత్రాలు వల్లించారు. మనకు అపరిమితమైన అధికారం ఇచ్చింది వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని పవన్ అన్నారు. చాలా హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చే బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానని కూడా పవన్ ప్రకటించారు. అలాగే శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యతగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పారు. ఎన్నో ఆదర్శాలు, నీతి సూత్రాలు చెప్పిన పవన్ కళ్యాణ్ జనానికి నచ్చారు. ఆయన మాటలను విశ్వసించి కూటమికి పట్టం కట్టారని జనసేన నేతలు చెబుతూ ఉంటారు. పవన్ కోరుకున్నట్లే కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో పవన్ చక్కగా మాట్లాడడం విన్నాక ప్రజా వ్యతిరేక విధానాలని ఉప ముఖ్యమంత్రి అడ్డుకుంటారనే విశ్వాసం కలిగింది. కానీ కాలం గడిచే కొద్దీ పవన్ మౌనముద్రలోకి వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 4 రోజులకొకసారి మాత్రమే ఆయన గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఆయన కనిపించడమే మానేస్తారనే అభిప్రాయం బలపడుతోంది. దీంతో ఏ అన్యాయం జరిగినా కనీసం పవన్ కళ్యాణ్ అయినా స్పందించాలి కదా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఏపీలో వైసీపీ కార్యకర్తలు నాయకులపై దారుణంగా దాడులు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. బాలికలు, మహిళలపై హత్యాచారాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇటీవల నంద్యాల జిల్లా ముచ్చుమరిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంతవరకు లేదు. పవన్ కళ్యాణ్ రావాలని, న్యాయం చేయాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి వేడుకున్నా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ పొంతన లేకుండా మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాగే వ్యవహరిస్తే మాత్రం చంద్రబాబు సర్కార్ తప్పుల్లో భాగస్వామిగా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గ్రహించి తాను ఏవైతే చెప్పారో వాటికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉంది.